హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ రకమైన రంగులు గెలుస్తాయి అనేది వీడియోలో తెలియజేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్నవారు చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇది ఏ విధమైన పందాలను కానీ లేదంటే జూదాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి. కేవలం పురాతన కాలంలో నుండి కుక్కర శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది. మీరు ఏదైతే గ్రహించాలి. ఇక డేట్ వచ్చేసి 9వ తేదీ అండి, 6/2024. ఈరోజు మదర్ జామ్ చూసినట్లయితే ఉదయం 6:30 నుంచి 8:30 వరకు ఇక్కడ కోడి చూపు గల కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. కాబట్టి చూపుకైనా ముసుగుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు మదర్ జామ్లు వీటిని అయితే ఖచ్చితంగా ఉపయోగించవచ్చండి. ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కోడి కాకులు, కోడి పచ్చకాకులు, కోడి నెమళ్ళు, నల్లబొట్లు చేతువాలు, నల్లకొట్ట అబ్రాసులు, నల్ల మైలాలు, నల్లకోడి కక్కేర్లు, నల్లకొట్టు రసంగులు, కోడి కాకిడేగలు, ఇవన్నీ కూడా మదర్ జామ్లు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూస్తే కాకి డేగలు, కాకి నెమళ్ళు, నెమలి సేతువాలు, నెమలి అబ్రాసులు, నెమలి రసంగులు, నెమలి డేగలు, నెమలి పింగళ్ళు, ఎర్ర కక్కేర్లు, ఎర్ర మైలాలు, ఇవన్నీ కూడా మదర్ జామ్ టైంలో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి. ఇక రెండో జామ్ వచ్చేసి 8:30 నుంచి 10:45 వరకు అండి. ఇక నెమలి చూపు గల డయాగ్రం అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. రెండో జామ్లో చూపుకైనా ముసుగుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు రెండో జామ్లో. ఇక్కడ గెలిచే రంగులు చూస్తే నెమలి డయాగలు, నెమలి మైలాలు, నెమలి రసంగులు, నెమలి చేతువాలు, ఎర్ర నెమళ్ళు, నెమలి ఎర్ర కక్కెర్లు, ఎర్ర పర్రాలు, ఎర్ర అబ్రాసులు, ఇవన్నీ కూడా రెండో జామ్లో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు ఖచ్చితంగా వీటిని అయితే ఉపయోగించవచ్చండి. ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాకులు, కోడి పింగళ్ళు, కోడి మైలాలు, నల్ల కక్కెర్లు, నల్ల నెమళ్ళు, కోడి పూలాలు, కోడి కాకిడేగలు, నల్లబొట్లు, సేతువాలు, ఇవన్నీ కూడా ఈ జామ్లో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఈ జామ్లో వీటిని అయితే ఉపయోగించకండి రెండో జామ్లో. ఇక మూడో జామ్ వచ్చేసి 10:45 నుంచి 1 గంట వరకు అండి. ఇక్కడ కాకి చూపు గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుగుకైనా జోడికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు. ఇక్కడ గెలిచే రంగులు చూస్తే కాయకులు, పచ్చకాయకులు, నల్ల పర్రాలు, నల్లబొట్లు చేతువాలు, గౌడ నెమళ్ళు, నల్లకొట్టు రసంగులు, నల్ల కక్కేర్లు, నల్ల మైలాలు, కాకి పెట్టమ్మారు, ఇవన్నీ కూడా మూడో జామ్లో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఓడిపోయే రంగులు చూస్తే కోడి డేగలు, ఎర్ర కక్కేర్లు, ఎర్ర మైలాలు, ఎర్రబొట్లు చేతువాలు, కోడి రసంగులు, కోడి పింగళ్ళు, ఎర్ర అబ్రాసులు, గేరువాలు, ఇవన్నీ కూడా మూడో జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు మూడో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. ఇక నాలుగో జామ్ వచ్చేసి 1 గంట నుంచి 3:15 వరకు అండి. ఇక్కడ కోడి చూపు గల నెమళ్ళు అనేవి నాలుగో జామ్లో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే చూపుకైనా ముసుగుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కోడి నెమళ్ళు, కోడి నెమలి సేతువాలు, కోడి నెమలి రసంగులు, కోడి నెమలి డేగలు, తెల్ల కక్కెర్లు, పశ్చిమగల అబ్రాసులు, నెమల పర్రాలు, తెల్లబొంగ పచ్చకాకులు, ఇవన్నీ కూడా ఈ జామ్లో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి. ఇక ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూస్తే కాకిడేగలు, కాకిడేగ పర్రాలు, గట్టి కాకులు, డేగ పింగళ్ళు, నల్ల నెమళ్ళు, నల్ల అబ్రాసులు, గట్టి కాకి నెమళ్ళు, శుద్ధ డేగలు, ఇవన్నీ కూడా నాలుగో జామ్ టైంలో ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు నాలుగో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. ఇక చివరిగా 5వ జామ్ అండి, 3:15 నుంచి 5:30 వరకు డాగ్ చూపు గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే చూపుకైనా ముసుగుకైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు. గెలిచే రంగులు చూస్తే శుద్ధ డాగలు, పింగళ్ళు, ఎర్రబొట్లు చేతువాలు, ఎర్ర కక్కేర్లు, ఎర్ర మైలాలు, ఎరుపుమిచ్చిన పర్రాలు, ఎర్రకోడి పచ్చకాకులు, కోడి గేరువాలు, ఎర్ర పూలాలు, ఇవన్నీ కూడా ఈ జామ్లో ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి. ఇక ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాకులు, నల్ల మైలాలు, నెమలి పచ్చకాకులు, కాకి నెమళ్ళు, నల్ల కక్కెర్లు, నల్లబొట్లు చేతువాలు, నల్లబోర్ల పచ్చకాకులు, నల్లబొంగ అబ్రాసులు, ఇవన్నీ కూడా ఈ జామ్లో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 5వ జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. ఈ విధంగా నక్షత్రము, జాము, రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి. ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తే రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకొని అయితే ఉపయోగించండి. వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి.